హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఈ వీడియోలో మామూలుగా సౌత్ కొరియాకి మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఆన్లైన్ ద్వారా ఏ సైట్స్ యూజ్ చేస్తారనేసి నేను చెప్తాను. సో మీరు ఇక్కడికి రాగానే ఫస్ట్ ఆ సైట్స్ నుంచి రిజిస్టర్స్ అయ్యేసి మీకు మీరు అవైలబిలిటీ ఉంటే మీరు చూసుకొని, సో మీ ఇంటి అడ్రస్ ఇచ్చేస్తే మీకు 2-3 డేస్లో అవి ఐటమ్స్ అనేవి డెలివరీ అయిపోతాయి. సో నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఆ సైట్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. యా ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇలా గూగుల్ ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేసి మామూలుగా జీ మార్కెట్ అని టైప్ చేయండి. నెంబర్ 1 వచ్చేసి జీ మార్కెట్ సౌత్ కొరియాలో. ఇది వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. సో దీంట్లో ఇలా మనం సైన్ ఇన్ అయ్యేసి, మామూలుగా ఇలా సైన్ ఇన్ అనేసి ఉంటుంది. సో దీంట్లో ఈజీగా ఇలా సైన్ ఇన్ అయ్యేసి మనము తర్వాత మీరు ఏం సర్చ్ చేసినా కూడా వస్తాయి. సో ఇదంతా ఆన్లైన్ షాపింగ్. సో సౌత్ కొరియాలో వచ్చేసి మనకి ఈ ఆన్లైన్ షాపింగ్, సో వీళ్ళు ఏవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. సో నార్మల్గా వచ్చేసి మనం ఇండియా నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ రైస్ అనేది మన ఇండియన్ రైస్ దొరుకుతాయి. బట్ ఇండియన్ రైస్ అంటే ఇండియన్ రైస్ ఉండవు, బాస్మతి రైస్ ఉంటాయి. బట్ అండ్ వియట్నాం నుంచి వస్తాయి, వాటిని ఏమంటారో థాయ్ రైస్ అని చెప్పి కొట్టండి. సో అలా టైప్ చేసినప్పుడు వచ్చేసి, సో ఇక్కడ మనకు చాలా వస్తాయి. నార్మల్గా వచ్చేసి ఇది చూడండి, సో పాలిష్డ్, సో పాలిష్డ్ వియట్నాం రైస్ అన్నం అనేసి ఇవి ఉంటాయి. నార్మల్గా ఇవి వచ్చేసి మనకి ఈ 40,000 కొరియన్ వన్స్ పడుతుంది విత్ షిప్పింగ్ ఫీ. సో ఇంకో అలాగే సెర్చ్ చేస్తే మీకు షిప్పింగ్ ఫీ లేకపోయినా కూడా ఉంటాయి కొన్ని. అండ్ మీకు బాస్మతి రైస్ కావాలనుకోండి, హలాల్ రైస్ అని చెప్పి కొట్టండి. ఆర్ ఇండియా గేట్ అనేసి ఉంటుంది. సో అవి కూడా చూడి, ఇది వచ్చేసి 5 కేజీ బాస్మతి రైస్ వచ్చి 44,000. సో ఇది ఎక్కువ ఉంది. సో నార్మల్ 1 కేజీ వచ్చేసి 9,000 ఉంది. అండ్ ఇండియా గేట్ వచ్చేసి, ఇండియా గేట్ కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ రైస్. సో బాస్మతి సెల్ ఇండియా గేట్ వచ్చి 5 కేజీ, ఇది వచ్చి 34,000 ఉంది సౌత్ కొరియన్ వాన్స్. సో నార్మల్గా ఇవి తీసుకోవచ్చు. అండ్ మీకు వెజిటేబుల్స్ అవి కూడా సరే చూడండి, ఆల్మోస్ట్ అన్నీ మనకి అవైలబిలిటీ ఉంటాయి ఆన్లైన్లో. సో మీరు ఫస్ట్లో ఇక్కడికి రాగానే ఏమీ మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 2nd డే ఆర్ 3rd డే ఈరోజు ఆర్డర్ ఇచ్చినారంటే మీకు రేపు లేదంటే ఎల్లుండికి డెలివరీ అయిపోతాయి. చూడండి, టమాటో, ఆనియన్స్, అవి మా చూపెట్టలేదు. సో ఇలా వెజిటేబుల్స్ అని టైప్ చేస్తే మీకు డిఫరెంట్ వెజిటేబుల్స్ వస్తాయి. సో ఇలా వెజిటేబుల్స్ కూడా మనం ఫ్రెష్గా తీసుకోవచ్చు. సో నార్మల్గా వచ్చి ఇది ఒక సైటు, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఉంది, నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఇలా ఈ సైట్లో వచ్చేసి నార్మల్గా ఇది మొత్తం ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి కూపాంగు. చూడండి, ఇది కూపాంగు. సో ఇది వచ్చేసి కొరియంది. సో ఇది వచ్చేసి దీంట్లో ఆర్డర్ ఇచ్చినామంటే మనం డైరెక్ట్ ఈరోజు ఆర్డర్ ఇస్తే రేపు కంపల్సరీగా ఫాస్ట్ డెలివరీ. బట్ విత్ ఇది అంటే మనకి అప్పుడప్పుడు దీంట్లో వచ్చేసి షిప్పింగ్ ఫీ అనేది ఉంటుంది నార్మల్గా 2,000 వన్స్, 3,000 వన్స్. సో చూడండి, ఇది బీన్స్, ఇంకా మనకి ఏం కావాలో అన్నీ దొరుకుతాయి. మిల్క్ కూడా ఎవ్రీథింగ్ మనం ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెష్ మిల్క్ అండ్ విత్ డేట్స్ కూడా ఇస్తారు, ఎక్స్పైర్ డేటు. సో ఇదొకటి, నెక్స్ట్ ఇంకోటి వచ్చి ధనాబా ఉంది. సో ఈ ధనాబా వెబ్సైట్ వచ్చేసి దేనికి వాడతారంటే నార్మల్గా ఎలక్ట్రిక్ వస్తువులు అనేవి మనం ఎక్కువగా అనేది దీంట్లో కొనుక్కుంటాము.
సో ఇది ఒక బెస్ట్ సైట్ ఫర్ ధనావా అనేది. అండ్ ఇంకోటి వచ్చేసి 11th స్ట్రీటు, ఇది కూడా వచ్చేసి నార్మల్గా బెస్ట్ షాపింగ్ మాల్ ఏంటంటే మా షాపింగ్ ఆన్లైన్ షాపింగ్. సో దీంట్లో వచ్చేసి డ్రెస్సెస్లు ఇవన్నీ కొనుక్కోవచ్చు ఎక్కువగా. నార్మల్గా ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్లోనే అన్నీ దొరుకుతాయి మీకు. సో నేను రెగ్యులర్గా వాడేది వచ్చేసి నార్మల్గా జీ మార్కెట్ అనేది రెగ్యులర్గా వాడతాను, ఎందుకంటే అది మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది అనేసి. సో ఇప్పుడు ఇది కూడా ఇంగ్లీష్లోనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. చూడండి మిల్క్ అంటే మిల్క్ వచ్చినాయి, సో ప్రాబ్లం అయితే లేదు. ఎవ్రీథింగ్ మనం మీకు ఇక్కడ రాగానే ఫస్ట్ ఏం తెలియనప్పుడు ఇలా ఆన్లైన్లో వచ్చేసి ఇవన్నీ చూసి పెట్టుకొని ఈ. సో నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను మీకు, జీ మార్కెట్ ధనావా 11th స్ట్రీట్ అనేసి, అవన్నీ చూసి క్లిక్ చేసి మీరు ఒకవేళ యూజ్ చేసుకోవాలంటే చూడండి. ఇంకా మీకు యూస్ఫుల్ అయ్యే విషయం కాబట్టి నేను చెప్తున్నాను ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి నార్మల్గా మనకి ఈ ఇండియన్ వెబ్సైట్స్ కొన్ని ఉన్నాయి, ఎక్స్ మార్ట్ అనేది, ఎక్స్పెక్ట్ మార్ట్, యా ఎక్స్పర్ట్ మార్ట్ అనేసి. ఇది వచ్చేసి నార్మల్గా మన ఇండియన్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి దీంట్లో. సో మీకు తెలియకపోతే దీంట్లో కూడా మనం ఆన్లైన్ చేస్తే మనం షిప్పింగ్ అనేది ఉంటుంది. సో దీంట్లో మీకు కావాల్సిన ఐటమ్స్ కొనుక్కొని చేసుకోవచ్చు. సో అండ్ అనదర్ వన్ వచ్చేసి అవర్ షాప్ అనేసి, ఇది యాక్చువల్గా మన తెలుగు వాళ్ళు పెట్టినారు ఇక్కడ. సో ఆన్లైన్ షాపింగ్ ఇది కూడా ఉంది. సో నార్మల్గా వచ్చేసి దీంట్లో కూడా మీరు చూడండి, ఇది షిప్పింగ్ 39,000 దాటితే అది ఫ్రీ. అండ్ దీంట్లో కూడా వచ్చేసి మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి, కాకపోతే ఈ వీటిలో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో నార్మల్గా మనము ఆశీర్వాదు ఈ గోధుమ పిండి వాడాలంటే చపాతీలకి కాదు. సో ఇవి వచ్చేసి, సో మనకు కావాల్సిన ఇండియన్ ఆశీర్వాదు, చెక్కి ఆట, పులిస్ బెర్రీ, సో ఇవన్నీ అండ్ దాల్స్ చాలా ఇవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ తీసుకోవచ్చు ఈ విషయాలు లాంటి ఆన్లైన్ వెబ్సైట్లో. సో ఇంకా ఇవి వచ్చేసి నార్మల్గా మేము వాడేది రెగ్యులర్గా ఇక్కడ ఆన్లైన్ షాపింగ్స్. ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పండి, సో కామెంట్ రూపంలో చెప్పండి, నేనైతే వాటికి రిప్లై ఇచ్చేసి మీకు ఏం కావాలో చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో నార్మల్గా రెగ్యులర్గా వచ్చేసి ఈ షాప్స్ అన్నీ, సో ఇవి ఆన్లైన్ షాపింగ్స్ అనేది మనం ఈ అక్కడ కొరియాలో మన తెలుగు వాళ్ళు కానీ మిగతా కంట్రీ వాళ్ళు కానీ యూజ్ చేసేది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఓకే సీ యూ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఏమనేసి, ఇంకా మామూలుగా ఇండియా నుంచి వచ్చేటప్పుడు మనం ఏమేమి తీసుకురావాలి అనేసి నేను చెప్తాను. సో ప్లీజ్ వాచ్ అప్కమింగ్ వీడియోస్. బాయ్.